pasar. ¿Qué le pondré? లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళకటి గొప్ప ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం కాబట్టి దాని గురించి అన్ని కూడా చైతన్య పరిస్థితులతో పాటు ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి వారికి తెలియజేసుకుంటూ ఇంకా చేయాల్సి అనేది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ఇంకా సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తెలుసుకుని ఈ రాబోయే సంవత్సరంలో మనం ఏమి చేయగలం ఏమి పూజించాల్సిన అవసరం ఉంది ఇంకా మళ్ళా వచ్చే టర్మ్లో కూడా ఇంకా ఏమి చేయాల్సి ఉందంటే అన్నిటి కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకుని ఈ 6 నెలలు 7 నెలలు చేయాల్సిన కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఒక మేనిఫెస్టో లాగా తయారు చేస్తాం ప్రతి ఒక్క వార్డ్ మేనిఫెస్టో ప్రతి ఒక్క విలేజ్ మేనిఫెస్టో కూడా తయారు చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తాము చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రేపల్లో 1వ వార్డులో మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి మంచిది అని చెప్పి చెప్పారు ఎందుకంటే మనకి సమస్య ట్యాంక్ ఇబ్బంది మూలంగా మనకి మధ్యలో వాటర్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అంత అధికారిని అధికారులు కానీ అలాగే ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా కూడా పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే గత సంవత్సరం మనం ఈ చెరువు చుట్టుపక్కల కూడా రిక్రూట్మెంట్ చేసి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా క్రియేట్ చేయడం జరిగింది మరి వీళ్ళు అడగటం కోరిక మేరకు ఈరోజు ఒక 10 లక్షల రూపాయలతో ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పార్కు వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశాం చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు వీళ్ళకి కావాల్సిన వాటర్ ప్రాబ్లం కూడా ఏదైతే ఉందో డయామీటర్ పెంచి వెంటనే రాబోయే నెల రోజుల్లోనే తప్పకుండా వీరికి క్వాలిటీ వాటర్ ఇచ్చే వచ్చే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాము ఇట్లా అన్ని కార్యక్రమాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది ఇవన్నీ చూసే నూతనంగా కూడా అందరూ కూడా ఈ పార్టీలోకి రావడం ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది మనం చూస్తా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గారు వీరయ్య గారు వారి బృందం మనం కూడా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది తప్పకుండా అందరూ కూడా అభివృద్ధి వైపు ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఉంది ఏదైతే హేతుబద్ధులైనటువంటి విభజన జరిగిందో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని కూడా మీకు తెలుసు ఈ అన్నింటి కూడా అధిగమించి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళాలి అందరూ కూడా ఐక్యవత్యంగా తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైతే పాత నాయకులు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళు గుర్తింపు ముందు పెట్టుకుంటూనే అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరికి ఉంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం రేపల్లని అగ్రస్థానంలో తీసుకెళ్ళడానికి పూర్తిగా టీం వర్క్ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి